ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నని మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో ఎవ్రీవన్, ముందుగా సమస్య ఏంటంటే ఈ కింది వాక్యాల్లో ఏది సత్యం, ఈ కింది వాక్యాల్లో ఏది సత్యం అని అడిగారు. ఇప్పుడు దీనికి సమాధానం చూద్దామండి. సమాధానం మొదటిగా ఏమని అడిగారండి? మొదటి 733ను 33ను 3 భాగిస్తుంది అని అడిగారు. భాగిస్తుంది అంటే ఇప్పుడు 733ని 3 భాగిస్తుందా లేదా చెప్పాలి అంటే ఏం చేయాలి? 3 భాజనీయ సూత్రం ఏంటండి? 3 సంఖ్యల మొత్తం అంటే అంకెల మొత్తము బై అంటే ఇప్పుడు 13/3 అనేది భాగిస్తుందా అనేది అంటే అవ్వదు. అంటే ఇది మొదటిది ఏది సత్యం అంటే ఇది ఇదేంటిది అసత్యము అనమాట, అది అసత్యం. అలాగే సెకండ్ది ఏంటండి? 20 తర్వాత గల అతిపెద్ద ప్రధాన సంఖ్య ఏది అని అడిగారు. అతిపెద్ద ప్రధాన సంఖ్య అడిగారు కాబట్టి మనకి 20 తర్వాత ఏమేమి ఉన్నాయి? 23, 27, 31. 27 కాదు, 27 అవ్వదు, 29 అవుతుంది. సో 29, 31, 37 ఇలా ఉన్నాయన్నమాట. అంటే 23 అనేది మొదటిగా ప్రధాన సంఖ్య అన్నారు, అంటే అతిపెద్ద ప్రధాన సంఖ్య అన్నారు, కానీ కాదు, తర్వాత 29, 31 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏమవుతుందండి? అసత్యం అవుతుంది. అలాగే మూడదేంటి చెప్పారు? మూడదేంటి? 4, 6, 8, 10, 12 ఇవేంటంటే సరి సంయుక్త సంఖ్యలు అన్నారు. సరి సంయుక్త సంఖ్యలు అంటే ఇప్పుడు ఇవి రెండు చేత భాగింపబడతాయి అంటే భాగింపబడతాయి. ఇవి సరి సంఖ్యలు అంటే అవునండి, ఇవన్నీ సరి సంఖ్యలు మనకు తెలిసిందే. మరి సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి? 4 అనేది కారణాంకాలు ఏమేమి ఉంటాయి? 4, 1, 2, 4 అలాగే దీనికి 1, 2, 3. సో అలాగా ప్రతి దానికి ఉంటాయి కాబట్టి ఇవన్నీ సరి సంయుక్త సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే ఇవన్నీ అవుతాయి. అలాగే సంయుక్త సంఖ్యలు అంటే 1 లేదా 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే సంయుక్త సంఖ్యలు ఉంటున్నాయి. సో దీనికి ఏంటిది? ఇది ఖచ్చితంగా ఇది ఏమని చెప్తాము? సత్యం అన్నమాట, ఇది సత్యం. అలాగే తర్వాత ఏంటంటే 7221కి యొక్క కారణాంకం 11 అన్నారు. కారణాంకం 11 అన్నారు. సో 11 చే భాగింపబడితే ఎంత అవుతుందండి? 721 భాగింపబడితే మనకి 7, 6, 66, 62, 5, 55 అలాగే తీసుకుంటే 7, 1 అంటే 6 అవుతుంది. 66 అంటే ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. అంటే దీన్ని నిశ్శేషంగా భాగింపబడడం లేదు కాబట్టి 11 అనేది కారణాంకం కాదు. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? ఇది అసత్యం అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి 4 స్టేట్మెంట్స్ బట్టి అంటే 4 వాక్యాలు ఏదండి కరెక్ట్ అనేది? 4, 6, 8, 10, 12 ఇది సరి సంయుక్త సంఖ్యలు, ఇది కరెక్ట్ అన్నమాట. ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.